కేసీపీ సిమెంట్ మీ కలలను దృఢంగా నిర్మించండి. ఇప్పుడు అప్పుడు మీరు రామచరణ్ ప్రభాస్ ఇప్పుడు జరుగుతుంది కదా సార్, షూటింగ్స్ అవుతున్నాయి, అయిపోయిందా వర్క్స్? అవి జరుగుతుందండి. ప్రభాస్ గారిది ప్రాజెక్ట్కే జరుగుతుంది, చరణ్ బాబుది RC50 జరుగుతుంది. ఇప్పుడు గేమ్ చేంజర్ కూడా ఉంది కదా, అదే రండి. RC50 అంటే అదే గేమ్ చేంజర్. అది గేమ్ చేంజర్ అవుతుందా? ఖచ్చితంగా పెద్ద హిట్ అవుతుందండి. అదే అదే మీ సినిమాల్లో గేమ్, మీ జీవితం అనే గేమ్ చేంజర్ ఏది? కృష్ణవంద జగద్గురు అంతేగా. అదే అదే నా గేమ్ చేంజ్ చేసింది అదేగా సార్. అవును, అదే మీ గేమ్ చేంజర్. తర్వాత మీ ప్రేమ మీరు ఎక్కడో నేను చదివాను వింటామో జరిగింది సార్. సినిమాలకు రెమ్యునరేషన్ తీసుకోవటము అవి కామన్గా అది వృత్తిలో భాగం, మీరు అందులో దాన్ని జీవిస్తున్నారు కాబట్టి మంచి సినిమా అంటే నేను రెమ్యునరేషన్ కూడా ఆలోచించను అని కూడా మీరు అన్నారట సందర్భం, అది కరెక్టేనా సార్? అది గమనం అనే సినిమా చేశాను సార్, పెద్ద బడ్జెట్ సినిమా ఏం కాదు కదా. మరి ఆ సినిమాకి నేను రాశానుగా, ఆకాశవాణి అనే సినిమా రాశాను, పెద్ద బడ్జెట్ ఏం కాదుగా. ఇప్పుడు శాంతల అనే సినిమాకి రాస్తున్నాను, ఆల్రెడీ రాసేసాను. పెద్ద బడ్జెట్ సినిమాలు కావి ఏవి, మంచి సినిమాలు మీ హృదయానికి అంతే దగ్గర. తర్వాత మీరు పెద్ద సినిమాకి చిన్న సినిమా కూడా ఒక విభిన్నమైన నిర్వచనం ఒకటి ఇచ్చారు మీరు ఒకసారి. అంతేనండి, అంటే పెద్ద సినిమా చిన్న సినిమా అనేది రిలీజ్ అయ్యాక జరిగే పనులు అవి. రిలీజ్ కాకముందు పెద్ద సినిమా ఏముంది, చిన్న సినిమా కథను బట్టి బడ్జెట్ ఉంటుంది అంతే కదండి. అంతే కదా, వాళ్ళ హీరో దర్శకుడు మహాభారతం తీస్తే ఒక బడ్జెట్ ఉంటుంది, అలా కాకుండా మధ్యతరగతి మహాభారతం తీస్తే ఒక బడ్జెట్ ఉంటుంది అంతే కదా. అది కథను బట్టి బడ్జెట్. సినిమా రిలీజ్ అయిన తర్వాత హిట్ అయితే పెద్ద సినిమా, పోతే చిన్న సినిమా. మీ దృష్టిలో అది అంతే. పెద్ద నటులు, పెద్ద దర్శకులు, పెద్ద బడ్జెట్లో తీసిన సినిమాలు అనేది బడ్జెట్ సంబంధించింది. చిన్న నటులు చిన్న ఖర్చు పెట్టేవాం కదా సార్, ఎంత వసూలు చేసిందనే దాని మీద ఉంటుంది నా దృష్టిలో. బడ్జెట్ని బట్టి ఇప్పుడు కథను బట్టి కాస్టింగ్ ఉంటుంది సార్. ఇప్పుడు ఆ క్యారెక్టర్కి ఎవరు బాగుంటారు వాళ్ళు పెట్టుకుంటారు, వాళ్ళకి ఎంత మార్కెట్ ఉందో అంత ఇస్తారు అంతే కదా. అంతే నాకు తెలుసు, అంటే జరగాల్సిన విధానం అయితే అది, జరగాల్సిన విధానం అయితే అది. ఇప్పుడు ఆ ఆర్టిస్ట్కి మార్కెట్ని బట్టి ఇస్తారు, ఆర్టిస్ట్ని ఆ క్యారెక్టర్కి ఏ ఆర్టిస్ట్ పనికొస్తే ఆ ఆర్టిస్ట్ని పెట్టుకుంటారు, దాన్ని బట్టి బడ్జెట్ ఉంటుంది. అనవసరమైన బడ్జెట్ ఎవరు పెట్టరుగా, పెట్టకూడదుగా. పెట్టకూడదు ఫస్ట్, పెట్టేవాళ్ళు ఉన్నారు అది వేరే విషయం, కానీ పెట్టకూడదు. అంటే జరగాల్సిన విధానం ఇది, డిసిప్లిన్ ఉంటే అంతే. అంటే దాన్ని బట్టి ఏంటంటే సినిమా రిలీజ్ అయిన తర్వాత అది ఆ సినిమా జనంలోకి వెళ్ళిపోయింది అనుకోండి, అది పెద్ద సినిమా, ఘన విజయం సాధించింది కాబట్టి పెద్ద సినిమా. ఏ సినిమా అయితే హిట్ అయ్యి జనాల్లోకి వెళ్ళిపోయిందో అదే పెద్ద సినిమా. ఎంత బడ్జెట్తో తీసామో ఎవరితో తీసామన్నది కాదు, సినిమా పెద్ద హిట్ అవ్వకపోతే అది చిన్న సినిమా అంతే కదా సార్. అదే కదా మీరు అంతే మీరు ఇచ్చే అంతే నిర్వచనం. తర్వాత నాటకాలు, పుస్తకాలు, సినిమాలు, ఈ మూడిట్లో ఇప్పుడు ఎక్కువ సినిమాతోనే మీరు అటాచ్ అయ్యారు కదా. అవునండి. అదే కదా, నాటకాలకు ఇప్పుడు మీరు అటాచ్ అయ్యే పరిస్థితి లేదు కాబట్టి సేవ చేస్తున్నారు. అవును. ఈ పుస్తకాలు చదవటం అనేది మీకు అసలు ఇప్పుడు అవకాశం కష్టమా? అంటే తక్కువ టైము, టైం దొరికితే చదువుతుంటాను, టైం దొరికితే చదువుతూ ఉంటాను. ఇప్పుడు మీరు పెద్ద పెద్ద దర్శకులు చాలామందిని మీరు చూశారు, శంకర్లో మీరు గమనించింది ఏంటి సార్? దగ్గర నుంచి చూశారు కదా ఆయన, సొసైటీలో ఆయనకి ఎంత పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి అన్న విషయం ఆయనకి తెలియదేమో అనిపిస్తుంది. అవునా, అంత డౌన్ టు ఎర్త్ అది మామూలుగా ఉంటారు, అంత డౌన్ టు ఎర్త్. అసలు ఆయన నేను ఇది ఒక జెంటిల్మ్యాన్ డైరెక్టర్ని, నేను ఒక భారతీయుడు డైరెక్టర్ని, అసలు ఇది ఆయనలో కనపడదండి. అసలు సామాన్యంగా ఉంటాడు ఆయన, సామాన్యుడిలా ఉంటాడు. నిజంగా అలాంటి మనిషి చాలా రేరుగా ఉంటారు, అలాంటి వాళ్ళు ఒక యోగి లక్షణం. యోగి లక్షణం అది. మామూలుగా మీ వెనకాల ఆరుద్ర దగ్గర నుంచి త్రివిక్రమ్ శ్రీనివాస దగ్గర అందరి ఫోటోలు ఉంటాయి, మీ బ్యాక్గ్రౌండ్ రెండు మూడు ఇక్కడ చూశాను నేను మా నా ఆఫీసులో. వాళ్ళందరినీ రోజు తలుచుకుంటుంటారా, ఎలా వాళ్ళు చూస్తూ ఇన్స్పిరేషన్ కోసం పెట్టుకున్నారా? అంటే కదా ఇన్స్పిరేషన్గా ఒక వైబ్రేషన్ చూస్తూ ఉంటాయి వాళ్ళని చూస్తూ ఉంటాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క అంతే ఆకర్షణ, ఒక్కొక్క శక్తి ఉంటుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్కి నేను ఏకలవ్య శిష్యుడు అని అన్నారా ఒక సందర్భంలో మీరు? ఇప్పుడు నేను ఇప్పుడు అనలేదండి. వీళ్ళందరికీ నా అందరికీ ఏకలవ్య శిష్యుడిని, అందరినీ చూసి నేర్చుకున్నాను నేను, పర్టికులర్గా ఒకళ్ళని చూసి నేను నేర్చుకున్నది ఏముంది. అదే అదే అందరికీ ఏకలవ్య శిష్యుడిని. అంటే ఈ కమర్షియల్ మూవీస్ మీరు ఎక్కువ చేస్తున్నారు ఇప్పుడు అంతే కదా. మరుచూరి వాళ్ళు ఒక చాలా కాలం, ఒక చాలా ఏళ్ళు వాళ్ళు దాన్ని ఆ ప్రాంత ఆ రాజ్యాన్ని పాలించారు కదా, ఏకఛత్రాధిపత్యం, ఏకఛత్రాధిపత్యంగా పాలించారు కదా. మీరు రాసేటప్పుడు ఎప్పుడైనా కానీ ఆయా పాత్రలకి చిరంజీవి బాలకృష్ణ చేసేటప్పుడు ఆ సినిమాను బట్టి వాళ్ళని ఎప్పుడైనా మీరు మనసులో నిలుపుకుంటారా?
అది సహజం సార్, అది అసలు అప్రయత్నంగా జరిగిపోయే పని. ఎందుకంటే వాళ్ళ ప్రభావం మన మీద అంత ఉంటుంది. ఇప్పుడు సపోజ్ నేను ఒక విషయం చెప్పాను మీకు, ఖైదీ నెంబర్ 150లో నేను డైలాగ్ రాశాను. ఖైదీ నెంబర్ 150లో ఏది, పొగరు నా ఒంట్లో ఉంటుంది, హీరోయిజం నా ఇంట్లో ఉంటుంది అనేది. అది అసలు పరుచూరి బ్రదర్స్ని ఇన్స్పిరేషన్గా తీసుకోపోతే ఆ డైలాగ్ ఎలా వస్తుంది బయటికి? వాళ్ళ స్టైల్ అంతేగా. ఎన్ని సినిమాలు సార్ మనలో ఉంటాయి ఆ సినిమాలన్నీ, ఒక సమరసింహారెడ్డి కానివ్వండి, ఒక నరసింహనాయుడు కానివ్వండి, ఎన్ని సినిమాలు, ఒక ఖైదీ కానివ్వండి, అవన్నీ మనలో ఉండిపోతాయి కదా. అప్రయత్నంగానే మనం ప్రభావితం, మనం ఆల్రెడీ ప్రభావితం అయిపోయాం, ప్రభావితమై ఇక్కడ దాకా వచ్చాం. అదే కొత్తగా ప్రభావం చూపించడం అనేది కాదు అక్కడ. అవును, సహజంగా జరిగింది. ఆల్రెడీ ప్రభావితం అయిపోయి ఇక్కడికి వచ్చేసాం. ముళ్ళపూడి గారు కానివ్వండి, లేకపోతే ఒక జంధ్యాల గారు కానివ్వండి, ఆత్రేయ గారు కానివ్వండి, ఎంఏ సర్నాథరావు గారు కానివ్వండి, గణేష్ పాత్ర గారు కానివ్వండి, అలాగే మన పరుచూరి బ్రదర్స్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఆ సన్నివేశాలను బట్టి, ఆ సమస్యల్ని బట్టి, ఆ సినిమాని బట్టి వాళ్ళు మనలో నుంచి బయటకు వస్తూ ఉంటారు. ఒక్కొక్కప్పుడు ముళ్ళపూడి గారు వస్తారు, ఒక్కొక్కప్పుడు జంధ్యాల గారు వస్తారు, ఒక్కొక్కప్పుడు పరుచూరి బ్రదర్స్ వస్తారు, ఒక్కప్పుడు ఎంఏ సర్నాథరావు గారు వస్తారు. మీకు ఒకసారి కృష్ణ వందే జగద్గురు సినిమా చూస్తే అందులో చాలా చోట్ల ఎంఏ సర్నాథరావు గారి శైలి కనిపిస్తుంది. వాళ్ళందరూ మనలో ఉంటారండి. నాకంటే ముందున్న రైటర్స్ అందరూ నాలో ఉంటారు సార్, నా తర్వాత వచ్చే రైటర్స్లో నేను కూడా ఉండాలనుకుంటాను. నేను చాలా మంచి మాట చెప్పాను.